అందరికీ నమస్కారం ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఎప్పుడు ఆత్మవిశ్వాసంతో చిరునవ్వుతో ఉండగలరు మరి అలా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఆరోగ్యంగా ఉండాలి మీ ఆరోగ్యం కోసం మేము మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఎన్నెన్నో కొత్త కొత్తగా ఆరోగ్యకరమైన రుచికరమైన రెసిపీస్ తయారు చేస్తున్నాం మరి ఈ రోజు కూడా ఎలాంటి రుచికరమైన ఆరోగ్యకరమైన రెసిపీని మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష్ గారు తయారు చేసి చూపించబోతున్నారు అడిగి తెలుసుకుందామా హలో మామ్ హలో కుమారి హౌ యు ఫైన్ ఎలా ఉన్నా నేను కూడా సూపర్బ్ గా ఉన్నాను మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మనం తయారు చేసే రెసిపీస్ అన్ని నేను తయారు చేస్తున్నాను ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాను ఖచ్చితంగా సో మన వాళ్ళందరూ కూడా అలాగే ఉండడాని కోసం మనం తయారు చేస్తున్నాం కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాము చేసేద్దాం yes ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు మరి ఇంతకీ మేలైన రుచులు ఏం రుచి మ్యామ్ ఏం తయారు చేయబోతున్నాం ఈ రోజు ఇవాళ మన మేలైన రుచులలో కంటి చూపు బాగుండడానికి అలానే గుండెకాయ కూడా ఆరోగ్యంగా ఉండడానికి కొంచెం ట్రెండీగా మనం కొన్ని మల్టీవిటమిన్ తో కూడుకున్నటువంటి రెసిపీని తయారు చేయబోతున్నాం ఓ వావ్ ఓకే సో ట్రెండీ అన్నారు నాకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది ఏంటి బాబు ఇంతకీ ఏది అది చిల్లీ సోయా ఓ చిల్లీ సోయా చిల్లీ సోయా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నానపెట్టిన సోయా అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు గ్రీన్ క్యాప్సికం రెడ్ క్యాప్సికం ఎల్లో క్యాప్సికం పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కార్న్ ఫ్లోర్ సైంధవ లవణం మిరియాల పొడి సోయా సాస్ చిల్లీ పేస్ట్ టమాటో సాస్ నూనె కావాల్సిన పదార్థాలు అయితే తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటో చూసుకుందాం సో మనం స్టార్ట్ చేద్దామా ముందుగా ఒక పాన్ తీసుకొని సోయాని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట నానబెట్టుకున్నటువంటి సోయా ఉన్నాయి కదా వాటిని డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ కావాలి సో ఒక బౌల్ మొత్తం ఆయిల్ సరిపోతుంది సో ఇప్పుడు ఇక్కడ మనం డీప్ ఫ్రై కోసం నూనె పెట్టుకున్నాము అది వేడి అవుతూ ఉంటుంది కాబట్టి ఈ లోపల మనం చేయాల్సిన ప్రాసెస్ ఒకటి ఉంది అదేంటంటే ఇక్కడ ఆల్రెడీ మనము మిల్ మేకర్ తీసుకుంటున్నాము మిల్ మేకర్ గురించి లైక్ ఇది ఎలా చేయాలి అనే విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది లైక్ మనం ఏంటంటే దీన్ని 1 అవర్ పాటు నానపెట్టేసుకొని దాంట్లో ఉన్న నీళ్ళన్ని గట్టిగా పిండేసుకొని అప్పుడు ఇదిగో ఇలా బౌల్లో తీసుకున్నాం అనమాట చాలా సాఫ్ట్ గా మంచిగా తయారైపోయినాయి అంతేగాని దీన్ని కూడా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ సోక్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు తీసుకున్న అలా తీసుకున్న వాటిల్లో ఏమేమి వేయాలి అనేది మేడం చెప్తారు మన ఇప్పుడు దానిలో కొంచెం మనం మిరియాల పౌడర్ మనం తీసుకున్నటువంటి ఒక హాఫ్ స్పూన్ మిరియాల పౌడర్ ఆ తర్వాత ఒక 1 స్పూన్ సైంధవలవణం తగినంత అన్నట్టు తగినంతగా అలాగే ఒక కప్పు కార్న్ ఫ్లోర్ ఈ కప్పు మనం ఏదైతే తీసుకుంటున్నామో కార్న్ ఫ్లోర్ ఈ కప్పు కూడా వేసేసుకుంటున్నాము ఎందుకు అని అంటే బైండింగ్ కోసం అన్నట్టు అలానే కార్న్ ఫ్లోర్ లో కూడా సోయా బీన్స్ లో కూడా చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి అన్నమాట అవి మన ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి ముఖ్యంగా నానబెట్టినటువంటి సోయా నాన్ వెజిటేరియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కావాల్సిన మాంసకృతులు అన్ని కూడా మాంసాహారంలో దొరికిపోతాయి కానీ వెజిటేరియన్స్ వాళ్ళకి కొంచెం మాంసాహారంలో వచ్చేటువంటి ప్రోటీన్స్ కానీ డెఫిషియన్సీ ఉంటుంది అలాంటి వాళ్ళకి అంటే విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కూడా ఈ సోయా అనేది అద్భుతమైన రిప్లేస్మెంట్ అని చెప్పొచ్చు ఇంకా కార్న్ ఫ్లోర్ కూడా మనకి మనం జనరల్ గా ఇది టైటనింగ్ కోసం అండ్ బైండింగ్ కోసం అన్నట్టుగా వాడతాము కానీ అది కూడా స్టార్చ్ అనమాట సో అంటే మన బాడీలో ఉన్నటువంటి గ్లూకోజ్ లెవెల్స్ ని కూడా మెయింటైన్ చేస్తుంది అలానే రక్తంలో ఉన్నటువంటి చక్కెర విలువలను కూడా కొంచెం తక్కువ చేస్తుంది అనమాట అంటే డయాబెటీస్ వాళ్ళకి కూడా బాగా బెనిఫిట్ అనమాట ఇది సో ఇప్పుడు మనకి చక్కగా ఆయిల్ కూడా వేడైపోయింది ఇప్పుడు దీంట్లో మనం ఇవన్నీ కూడా వేసి డీప్ ఫ్రై చేసుకుందాం ఇంకా సోయాలో కూడా మనకి చిన్నపిల్లలకి మెదడు డెవలప్మెంట్ అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట
ఎస్ మనకి పట్టుకుంది మేము మంచిగా మనకి ఆయిల్ కూడా అంటే సెపరేట్ ఏమీ అయిపోలేదు వేసేసిన వెంటనే క్రంచీ క్రంచీగా అనిపిస్తుంది సో చిన్న పిల్లలకి ఇవి సోయా చంక్స్ అన్నట్టుగా కూడా మనం ఇవ్వచ్చు అందుకనే ట్రెండీగా అన్నం కొంచెం ఈ జనరేషన్ పిల్లలు ఎక్కువగా ఈస్టర్న్ సైడ్ గా ఫుడ్ ఇష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం వెరైటీ అలాంటి టైప్ లోనే మనం కూడా తయారు చేస్తూ వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా మనం తయారు చేస్తున్నాం అన్నమాట ఓకే సో ఇక చూసారు కదా ఆల్్రెడీ మనకి ఎంత మంచిగా క్రిస్పీగా కనిపిస్తుందో కొద్దిసేపు ఇంకొంచెం ఫ్రై అవ్వాలి కలర్ కొంచెం చేంజ్ అవ్వాలి అప్పుడప్పుడు ఇంట్లో మనకి లైక్ మంచూరియాలా తయారు చేసుకుంటుంటారు కదా ఎగ్జాక్ట్గా మనకి ఆ గోల్డెన్ కలర్ వచ్చేస్తే గనక సరిపోతుంది ఇక్కడ మనం అందుకనే మన ఆరోగ్యం కోసం మనం మిల్ మేకర్ అనేది వాడడం జరుగుతుంది సో ఇక్కడ మనకి ఇవి వేగుతూ ఉన్నాయి కదా ఇంకొద్దిగా వేగాలన్నమాట ఈలో మనం ఏం చేద్దామంటే ఇంకొక స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము ఇంకా పాన్ వెలిగించుకొని కొంచెం నూనె తీసుకొని అందులో సో అక్కడ అది నూనె అది కొద్దిగా వేడవ్వాలన్నమాట నూనె వేడయ్యే లోపు ఇక్కడ నాకు చూస్తుంటే ఏంటంటే కొంచెం క్రిస్పీగా అయినట్టు అనిపిస్తుంది సో ఇదైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్ లోకి తీసేసుకుందాము చూసారా చూస్తుంటే తెలిసిపోతుంది కదా ఇంత క్రిస్పీగా ఉన్నాయో టేస్టీగా ఉన్నాయి ఇలానే మనం సోయా చంక్స్ కూడా తీసేసుకుంటే కూడా దాని యొక్క బెనిఫిట్స్ కూడా మనకు అందరికీ అందుతాయి ఓకే ఇంకా ఓల్డ్ ఏజ్ వాళ్ళకంటే ముసల్ వయసు పైబడిన వాళ్ళందరికీ కూడా కొంచెం జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది సో వాళ్ళందరూ కూడా ఇవి తీసుకుంటే కొంచెం జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలానే అల్జిమస్ డిజీజ్ ని కూడా మనకి ప్రివెంట్ చేస్తుంది సోయాబీన్స్ అనేటువంటి అంటే మతిమరుపు అనమాట అది వయసుతో వచ్చినటువంటిది కొంచెం న్యూరలాజికల్ డిఫిషియన్సీ వల్ల కూడా వచ్చే డిజీజ్ అనమాట నూనె కూడా ఇక్కడ కాగిపోయింది సో ఇప్పుడు ముందుగా అల్లం వెల్లుల్లి తురుము వేసేసుకున్నాం వెల్లుల్లి తురుము ఒక 1 స్పూన్ ఓకే 1 స్పూన్ వేసేసుకుందాం ఇంకొక 1 టు 1 అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసేసుకోవచ్చు అల్లం కూడా ఒక 1 టు 1 అండ్ హాఫ్ స్పూన్ వేసేసుకోవచ్చు సో పచ్చిమిర్చి 1 స్పూన్ ఆరెంజ్ ఒక 2 ముక్కలు పచ్చిమిర్చిలు సన్నగా స్లైస్ మధ్యలో కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అలా కట్ చేసుకొని వేసేయాలన్నమాట ఆ తర్వాత క్యాప్సికం మూడు కలర్స్ ఉన్నటువంటి క్యాప్సికం రెడ్ క్యాప్సికం యెల్లో క్యాప్సికం గ్రీన్ క్యాప్సికం సో ఏంటి డిఫరెన్స్ అని మీకు ఎవరికైనా అనుమానం వచ్చిందా ఎప్పుడైనా నాకు వచ్చింది అన్ని క్యాప్సికమ్స్ లో ఉండేటివైనా మరి ఎందుకు యెల్లో ఎందుకు రెడ్ అనేసి సో మనకి ఉల్లిపాయ ముక్కలు పడేసి మనకి కలర్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఐడెంటిఫై చేస్తాయి అన్నమాట ఈ రెడ్ క్యాప్సికమ్స్ అనేటువంటివి బీటా క్యారోటిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో ఇది మనకి కంటి చూపుకి బాగా ఉపయోగపడుతుంది అలానే మన రక్త ప్రసారణను కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది రెడ్ సో రెడ్ ఇండికేట్స్ హిమోగ్లోబిన్ ఓకే అందుకని మనకి రక్త ప్రసారణాన్ని పెంచుతూ అలానే కంటి చూపు కూడా బాగా ఉపయోగపడుతుంది మనకి గుండెకి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అన్నమాట సో మనం యెల్లో క్యాప్సికం ఎక్స్పెక్ట్ చేయండి సో మనకి ఆల్మోస్ట్ యెల్లో కలర్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ అన్నింటిలో కూడా విటమిన్ సి అనుకున్నాను మళ్ళీ కానీ డౌట్ వచ్చింది నాకు అంటే పుల్లగా ఉన్న వాటిలో విటమిన్ సి ఉంటుంది కదా అని మళ్ళీ ఆలోచించాను విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది అన్నమాట సో ఈ రెసిపీ మొత్తం మనకి కొంచెం ఈస్టర్న్ సైడ్ అన్నప్పటికీ కూడా మనకి దీనిలో ఉన్నటువంటి ఫ్లేవర్స్ అన్ని కూడా మనకి ఆరోగ్యాన్ని పెంచుతాయి అన్నమాట ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడతాయి బెల్ పెప్పర్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసాం కాబట్టి అవన్నీ కొద్దిగా నూనెలో అలా వేగుతుంటే ఆహా ఎంత బాగుంటుందో చూసారు కదా మనకి ఆల్మోస్ట్ అన్ని కూడా మంచిగా కుక్ అయినాయి కొంచెం ఫ్రై అయినాయి సాఫ్ట్ అంటారు కదా మరి ఓవర్ గా కాదు అలా అని చెప్పి కుక్ అవ్వకుండా కాదు మీడియం గా మనము ఫ్రై చేసుకోవాలన్నమాట ఓకే సో ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి వీటిల్లో ఒక్కొక్క సాస్ కూడా మనము వేసుకుందాము దీనిలో టొమాటో సాస్ కొంచెం వేసుకుందాము
ఒక స్పూన్ చిల్లీ పేస్ట్. చిల్లీ పేస్ట్ ఇంకొంచెం కూడా వేసుకుందాం మేము ఎందుకంటే దీంట్లో 1 1/2 ఉంది. కొంచెం స్పైసీ ఉంటే బాగుంటుంది. అలాగే సోయా సాస్ కూడా ఒక స్పూన్ వేసేసుకుందాము. అసలు ఇలాంటి వాటిలో ఎస్పెషల్లీ సోయా సాస్ పడాల్సిందే. సోయా సాస్ ఉంటేనే అసలు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దాంతో పాటుగా కొద్దిగా ఒక పావు స్పూన్ ఆల్రెడీ ఇందాక మనం దాంట్లో మిరియాల పౌడర్ వేసుకున్నాం కదా మ్యామ్, దీంట్లో కూడా కొద్దిగా మిరియాల పొడి వేసేసుకొని కొంచెం స్పైసీగా క్రియేట్ చేసే. మనకి కఫదోషాలు ఏవైనా ఉన్నా, ఏదైనా జలుబు దగ్గులు ఉంటే జస్ట్ ఈ వాసన పీల్చుకున్నప్పుడు కూడా కఫదోషం తగ్గిపోతుంది అన్నమాట. కొంచెం నీళ్లు వేసుకున్నాం, చూసారు కదా ఎంత టెంప్టింగ్ అనిపిస్తుందో, కలర్ఫుల్ గా బ్యూటిఫుల్ గా వా అరోమా కూడా చాలా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనము ఇదిగో మనం ఇలా ఫ్రై చేసుకున్న పెట్టుకున్నవన్నీ కూడా ఫ్రై చేసుకుందాం. సో అలాగే దీంట్లో కూడా కొద్దిగా ఆల్రెడీ మనము వేగించేటప్పుడు మిల్ మేకర్స్లో వేసేసాము, బట్ ఈవెన్ దో కూడా మళ్ళీ కొంచెం సాల్ట్ తక్కువైతే టేస్ట్ అనేది మొత్తం పోతుంది కాబట్టి తగినంత ఉప్పు వేసుకుందాం అన్నమాట. అలా వేసుకొని ఘాటుగా ఉంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో స్టవ్ ఆఫ్ చేసుకొని అలాగా నేను తీసేస్తాను. సూపర్. పైన నుండి గార్నిషింగ్ కి కొత్తిమీర వేసేసుకున్నాను. నేను ఇంట్లో కూడా ఇలాగా రెసిపీ, ఇంత బ్యూటిఫుల్ రెసిపీ ఇవాళ అయితే ఇక్కడ మన షోలో తయారు చేసేసాను. సో ఎస్ గుమగుమలాడుతుంది, సో చాలా బాగుంది. దీన్ని వాసన పిలుస్తుంటేనే తినేసేయాలనిపిస్తుంది మనకి. సో ఖచ్చితంగా మీరు ఇంట్లో ఇలాంటిది ట్రై చేసుకోండి, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరు తీసుకోండి. కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ ఉన్నాయి. కొంచెం కారం తక్కువగా అవసరమైన వాళ్ళు తక్కువ వేసుకోండి. టేస్ట్ కోసం రుచికరమైనటువంటి కావాలనుకున్న కొంచెం ఎక్కువ వేసుకోండి. సో రెడీ, విడివిడిగా చిల్లీ సోయా రెడీ. అవ్వా టేస్ట్ చేసేస్తాను ఎలా ఉందో. ఏమన్నా ఉందా అసలు కారం కారంగా, కొంచెం స్వీట్ స్వీట్గా, మామూలుగా మంచూరియా కంటే కూడా ఇప్పుడు మనం తయారు చేసిన చిల్లీ సోయా అయితే గ్యారంటీ దాన్ని డామినేట్ చేస్తుందని అయితే చెప్తాను. తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. చిల్లీ సోయా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, నానపెట్టిన సోయా, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కార్న్ఫ్లోర్, సైంధవ లవణం, మిరియాల పొడి, సోయా సాస్, చిల్లీ పేస్ట్, టమాటో సాస్, నూనె. చిల్లీ సోయా తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. మరొకవైపు నానపెట్టుకున్న మిల్ మేకర్లో 1/2 చెంచా మిరియాల పొడి, 1 చెంచా సైంధవ లవణం, 1 కప్పు కార్న్ఫ్లోరు వేసి కలుపుకొని వేడైన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మరొక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 1/2 చెంచా వెల్లుల్లి ముక్కలు, 1 1/2 చెంచా అల్లం ముక్కలు, 1 చెంచా పచ్చిమిర్చి, బెల్ పెప్పర్స్, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేగించుకున్న తర్వాత 1 చెంచా టమాటో సాస్, 2 చెంచాల చిల్లీ పేస్ట్, 1 చెంచా సోయా సాస్, 1/2 చెంచా మిరియాల పొడి, కొద్దిగా నీళ్లు పోసి కలుపుకొని అలాగే వేగించుకున్న సోయాలు వేసి రుచికి సరిపడా ఉప్పు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కంటి చూపును పెంచి రక్త ప్రసరణను అదుపులో ఉంచే చిల్లీ సోయా రెడీ. మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా.
పెరిఫరల్ న్యూరైటిస్ తో బాధపడే వాళ్ళందరికీ కూడా ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన చిట్కా చెప్పారు. అదేంటంటే బిల్వపత్ర ఆకులని చక్కగా సొరసంలాగా చేసుకొని లేకపోతే పేస్ట్ లాగా చేసుకొని కాళ్ళకు అప్లై చేసి జనరల్ గా మసాజ్ లాగా చేస్తే పెరిఫరల్ న్యూరైటిస్ అంటే అరికాళ్ళలో మంటలు నొప్పులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి కావాల్సిన వాళ్ళందరూ కూడా తప్పకుండా చిట్కాని పాటించి ఉపశమనం పొందండి. ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో మ్యామ్ ఇంతకి సజీవులలో ఏం తయారు చేయబోతున్నారు? మళ్ళీ ఇలాగే ఏదైనా రుచికరంగా ఈ రోజు కొంచెం చేదుగా తయారు చేయబోతున్నాం. ఓహో, అసలు ఎక్స్పెక్ట్ అది ఆపోజిట్. ఇప్పుడు సరే ఇంతకి ఏంటి మ్యామ్? అదేంటంటే చిన్నపిల్లలు బెడ్ వెట్టింగ్ అంటారు, అంటే పక్కలో మూత్రం పోయడం ఇలాంటివి చాలా కొన్ని సంవత్సరాలైనా కూడా ఆపకుండా ఉంటారు. అది వాళ్ళు కావాలని కాదు, కొంచెం వాళ్ళ జెనెటిక్ డిసార్డర్ వల్ల లేకపోతే కొంచెం న్యూరోజెనిక్ బ్లాడర్ వల్ల చేస్తుంటారు. సో వాళ్ళందరికీ తక్షణం ఉపశమనం చేస్తూ అలానే మన యూరిన్ ఇన్ఫెక్షన్స్ ని తగ్గిస్తూ ఒక అద్భుతమైన రెసిపీ ఉంది. అది మన దొండకాయ ఆకుల కషాయం, లేదంటే దొండకాయ ఆకుల రసం అనొచ్చు. దొండకాయ ఆకుల స్వరసానికి కావాల్సిన పదార్థాలు అయితే తెలుసుకుందాం. దొండకాయ ఆకుల స్వరసానికి కావాల్సిన పదార్థాలు దొండకాయ ఆకులు. సో ఎలా తయారు చేయాలి ఏంటి చూసేద్దాం. సో మనం స్టార్ట్ చేద్దామా? ఓకే, ఏం చేద్దాం? ఇంతకి దొండకాయ ఆకులు బాగున్నాయి. సో దీనిని మనం చక్కగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఏదైనా కొన్ని క్రిములు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఎప్పుడైనా కానీ లీవ్స్ తోటి కానీ ఆకులతోటి కానీ ఏదైనా కషాయం కానీ స్వరసం కానీ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ వాటిని మంచిగా పరిశుభ్రం చేసుకోవాలి. ఓకే, పరిశుభ్రం చేసుకున్నాక ఈ ఆకులని మనం గ్రైండర్ తీసుకొని చక్కగా దాన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ పేస్ట్ లాగా చేసుకొని కొంచెం వాటర్ కలుపుకొని దాన్ని కొంచెం లిక్విడ్ తీసుకునేంత వీలుగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాం. సో ఈ ఆకులు అన్నింటినీ కూడా మనం మంచిగా చెక్ చేసుకున్నాం కదా, ఎటువంటి క్రిములు అలాంటివి ఏం లేవు. సో మంచిగా వాటర్ తోటి కూడా కడిగేసాము. వీటిని మనం చక్కగా గ్రైండర్ లో వేసేసి పేస్ట్ లాగా చేసేసుకున్నాం. ఓకే, ఇలా గ్రైండర్ లో వేసేసుకొని కావాల్సి వస్తే కొద్దిగా కొంచెమే నీళ్లు పోసుకొని పేస్ట్ లా చేసుకుందాం. సో అలా ఆకుల్ని మిక్సీ జార్ లో వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం చూస్తే చూడండి ఎంత చక్కగా పేస్ట్ లాగా కొంచెం లిక్విడ్ లాగా కూడా అయిపోయిందో. యా, మనం కొద్దిగా నీళ్లు పోసుకొని దీంట్లో చేసుకున్నాం అనమాట. సో ఆకులు ఆకులుగా ఉంది కాబట్టి మరి మెత్తగా పేస్ట్ అవ్వదు కాబట్టి కొద్దిగా నీళ్లు వేసుకొని అలాగా పేస్ట్ లాగా చేసుకున్నాము. సో ఈ స్వరసాన్ని ఇలానే కూడా తీసుకోవచ్చు అనమాట. అలానే తీసుకోవచ్చు అని అంటున్నారు, ఎంత మొత్తంలో తీసుకోవాలి? సో ఇది కనీసం అంటే 5 to 10 ml అనమాట, 5 to 10 ml వరకు మాత్రమే తీసుకోవచ్చు. సో మనం చిన్నపిల్లలకు అన్నాం కాబట్టి, సో చిన్నపిల్లలకి కొంచెం తక్కువ డోసే ఇస్తాం కాబట్టి ఇది ఇవ్వచ్చు వాళ్ళకి. మనం ఇందాక అనుకున్నట్టుగా మూత్రంలో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ ని తక్షణమే ఉపశమనం కలిగిస్తుంది. సాధారణంగా అందరూ దొండకాయ తింటే కొంచెం మతిమరపు వస్తుంది లేకపోతే బ్రెయిన్ కి బాగోదంటున్నాను. దొండకాయ తింటే అలా అవుతుందని అన్నారు, అలాగే దొండకాయ ఆకు తింటే మాత్రం ఆపోజిట్ వే లో ఉంది కొంచెం. కానీ యాక్చువల్గా అది కూడా ఫాల్స్ అని చెప్పాలి, ఎందుకంటే దొండకాయలో చాలా పోషక విలువలు ఉన్నాయన్నమాట. మనకి మనకి మన ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మొక్క తీసుకున్న దానిలో అద్భుతమైన ఔషధ విలువలు ఉన్నాయన్నమాట. సో ఏది పనికిరాదు అనడానికి లేదు. కాదేది కవిత కనరం అన్నట్టు మనం ఔషధాన్ని తీసుకోవడానికి ఇది రాదు ఇది పనికిరాదు అనడానికి లేదు. ఏది తీసుకున్నా కూడా దానిలో అద్భుతమైన విలువలు ఉన్నాయి. సో అవి ఏంటివి, ఎలా వాడుకోవాలనేది మనము ఇప్పుడు సంజీవనిలో మనం చెప్పేది. సో ఎవరెవరికైతే అవసరం అవుతుందో వాళ్ళందరూ ఇది ఎందుకు ఉపయోగపడుతుందో చూసి మేము ఎలా చెప్తున్నామో అలా పాటించండి. మీకు ఏదైనా డౌట్స్ కానీ ఎలా వాడాలో అని కంగారు కానీ ఉంటే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ డాక్టర్స్ని కానీ లేకపోతే సంప్రదించండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి. యా, సో ఇప్పుడు మనమైతే తయారు చేసేసుకోవాలి డైరెక్ట్ గా చిన్నపిల్లలు అయితే 5 to 10 ml. చిన్నపిల్లలు అంటే ఏ ఏజ్ నుంచి అన్నట్టు? మనం ఆల్మోస్ట్ 16 ఇయర్స్ వరకు ఇవ్వచ్చు అనమాట. ఏజ్ నుంచి అంటే మనం చిన్నపిల్లలు అంటే మనం ఆల్మోస్ట్ 2 to 3 ఇయర్స్ నుంచి వాళ్ళకి టాయిలెట్ ట్రైనింగ్ చేయిస్తాం. సో ఒకవేళ అప్పటికి కూడా వాళ్ళు ఇంకా మా బెడ్ లోనే మూత్రం పోసేస్తున్నారు అన్నప్పుడు 3 to 4 ఇయర్స్ నుంచి మనం మెల్లమెల్లగా చెప్తూ ఉండాలి. లేదు అప్పటికి ఇంకా 5-6 ఇయర్స్ నుంచి వస్తున్నారు అంటే వీళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళకి ఇవ్వచ్చు. సో జస్ట్ 5 to 10 ml రోజు మొత్తంలో అంతేగాని 1 time 2 times అలా ప్రిస్క్రైబ్డ్ అంటే కొన్ని డేస్ మాత్రమే 21 డేస్ అట్లా ఇవ్వాలి. సో అప్పటికి మనకి ఇంకా రిజల్ట్స్ రావట్లేదు అంటే మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేయడం బెటర్ ఆప్షన్. ఈ లోపల మనం కొంచెం మనం తయారు చేసేటువంటి వంటకాలలో కొంచెం దొండకాయని ఎక్కువగా యూజ్ చేయడము లేకపోతే అలా చేస్తే కూడా మనకి బెనిఫిట్స్ వస్తాయి. ఓహో, ఓకే. సో
ఇప్పుడైతే గనుక మనం సంజీవనిలో దొండకాయ ఆకు స్వరసం తయారు చేసుకున్నాం అది కూడా చిన్న పిల్లలకి ఎంతో ఉపయోగకరమైనటువంటి చిన్న పిల్లలకి కాదు దీని మూలంగా పెద్దవాళ్ళకి కూడా ఎంతో రిలీఫ్ ఫీల్ అవుతారన్నమాట దొండకాయ ఆకు స్వరసాన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం దొండకాయ ఆకుల స్వరసానికి కావాల్సిన పదార్థాలు దొండకాయ ఆకులు దొండకాయ ఆకుల స్వరసం తయారు చేసుకునే విధానం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కడిగి పెట్టుకున్న దొండకాయ ఆకులను వేసి కొద్దిగా నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకుంటే చిన్న పిల్లలకు మూత్ర సంబంధిత సమస్యలను పెద్దవాళ్ళకు ఒత్తిడిని తగ్గించే దొండకాయ ఆకుల స్వరసం రెడీ చూసారు కదా అవసరమైన వాళ్ళు పాటించండి ఇంకా రెండు బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట కేవలం శయ్యామూత్ర అనేది కాకుండా మిగతా వాళ్ళకి ఎవరికైతే అండ్ అడల్ట్స్ కానివ్వండి వేరే వాళ్ళందరికీ కూడా సాధారణంగా ఇది ఒత్తిడిని బాగా తగ్గిస్తుందన్నమాట అలానే మనకి శరీరంలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ని ఫ్యాట్ ని కూడా తగ్గిస్తుంది సో బరువు తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుందన్నమాట అందుకోసమని మిగతా వాళ్ళు కూడా ఈ కషాయాన్ని తీసుకోవచ్చు ఆ స్వరసం ని కూడా తీసుకోవచ్చు బట్ ఇన్ ఏ డిఫరెంట్ వే ఓకే అలా ఓకే అయితే స్ట్రెస్ బూస్టర్ గా అంటే అలా కూడా అంటే ఆ స్వరసం దీనికి కూడా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇంకా మీరు చెప్పినట్టుగా ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి సూపర్ సో చూసారు కదా అలాంటి ఉపయోగాలు కూడా ఉన్నాయంట ఖచ్చితంగా అవసరమైన వాళ్ళు ఫాలో అయిపోండి రెసిపీ అలాగే ఔషధాన్ని పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ కుమారి సో చూసారు కదా అందరూ ఫాలో అవ్వండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి వచ్చే ఎపిసోడ్ లో మరిన్ని ఔషధయుక్తమైన రుచికరమైన ఆరోగ్యకరమైన వంటలతో మేము మీ ముందుంటాం అంతవరకు చూస్తూనే ఉండండి నమస్తే